హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మహేష్. ఈరోజు అయితే మన వీడియోలో ద నెక్స్ట్ కంటిన్యూషన్ పార్ట్ ఆఫ్ అర్థమెటిక్ క్లాసెస్. ఈ పర్టికులర్ సిరీస్లో వీఆర్ ఇన్ ద క్లాస్ నెంబర్ 4 ఫర్ ఆల్ ద గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి కంప్లీట్గా అన్ని పార్ట్స్. అంటే అర్థమెటిక్ టోటల్ 5 పార్ట్స్ ఉంటాయి ఫర్ ఎవ్రీ కాంపిటేటివ్ జాబ్. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ అండ్ జీకేజీఎస్ ప్యాటర్న్లో వీఆర్ ఇన్ ద సిరీస్ అర్థమెటిక్ క్లాస్లో. నౌ వీఆర్ ఇన్ ద క్లాస్ నెంబర్ 4. ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఆన్ ద బోర్డ్, ఎప్పటికే చూసుంటారు. అండ్ అర్థమెటిక్ క్లాసెస్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఎలాగే రీజనింగ్, ఇంగ్లీష్, జీఎస్, జీకే, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. అండ్ విచ్ ఈజ్ అప్లికబుల్, అంటే ఈ కోర్సు వలన వాట్ ఆర్ ద జాబ్స్ వీ క్యాన్ అప్లై, అంటే ఆల్ గవర్నమెంట్ జాబ్స్ రాయొచ్చు. అంటే పర్టికులర్గా బ్యాంక్స్లో ఉండే బ్యాంక్ క్లర్క్స్, బ్యాంక్ పీఓ, Scale 1, Scale 2, అలాగే రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనే 5 రకాల బ్యాంక్ జాబ్స్ రాయొచ్చు. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఉండే సీజీఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, ఇప్పుడు నడుస్తున్నటువంటి సిహెచ్ఎస్ఎల్ మరియు ముఖ్యంగా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎంపీఎస్ పడింది, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అప్లై చేయండి ఈరోజే, అది కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే జీడీ, జనరల్ డ్యూటీ అండ్ జేఈ, ఈ 5 రకాల జాబులు కూడా అప్లై చేయగలుగుతాం. అండ్ వాటితో పాటుగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీకి సంబంధించి ఎన్టీపీసీ అసిస్టెంట్ లోకో పైలట్, ఆర్పీఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ ఎస్ఐ కూడా అప్లై చేయగలుగుతాం. అండ్ అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి, దానికి కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ పోస్టులు, ఆర్బీఐ రిమైనింగ్ అన్నీ కూడా, మనం సచివాలయం అన్నీ కూడా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. ఆల్ రైట్, చాలా బాగుంది. సో మరి ఇప్పుడు ఏ పర్టికులర్ క్లాస్లో ఉన్నామనంటే డెఫినెట్లీ ద పర్సంటేజ్ క్లాస్ నెంబర్ 4. అంటే దీనికన్నా ముందు 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసెస్ని మనం డిస్కస్ చేసాం. ఒక్కసారి ఎవరైతే చూడలేదో అవన్నీ కూడా మన ఛానల్ నేమ్ మీద క్లిక్ చేస్తే పైన మీకు హోము, వీడియోసు, కమ్యూనిటీ, ప్లేలిస్ట్ ఇలా వస్తాయి కదా నేమ్స్, ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ప్లేలిస్ట్లో అన్నీ ఉంటాయి. అంటే కాంపిటేటివ్ అర్థమెటిక్, అర్థమెటిక్ వీడియోస్ అన్నీ అందులో ఉంటాయి. రీజనింగ్, రీజనింగ్ వీడియోస్ అన్నీ ఉంటాయి అందులో. మీరు ఇంకా ఈజీగా చూడొచ్చు అనమాట వీడియోస్ అన్నీ కూడాను. సో దట్ ఈజీగా మనం విత్ 100% ఎష్యూరెన్స్తో జాబ్ అనేది మనం కొట్టవచ్చు, ఒక పర్టికులర్ స్ట్రాటజీతో కానీ మనం ప్రిపేర్ అయినట్టయితే మాత్రం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్ డైరెక్ట్లీ. సో పర్సంటేజ్ క్లాస్ నెంబర్ 4లోకి అయితే వెళ్ళిపోతే ఇక్కడ కూడా క్వశ్చన్స్ కూడా మనకైతే కనిపిస్తాయి. అంతకన్నా ముందు కొత్తగా ఎవరైతే ఛానల్కి వచ్చారో ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 87% ఆఫ్ స్టూడెంట్స్ వీడియోస్ చూస్తున్నారు, హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్, బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద బటన్, జస్ట్ క్లిక్ చేయడమే. సో మేము దానికి చాలా ఎఫర్ట్ పెట్టడానికి రెడీ అవుతాం. అండ్ ఆల్రెడీ పాత వాళ్ళు చేసి ఉంటారు, సో వాళ్ళు కూడా చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఆల్ రైట్, హియర్ వి గో విత్ ద క్వశ్చన్ నెంబర్ 1. సో క్లాస్ నెంబర్ 3లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. క్లాస్ నెంబర్ 2లో అయితే పర్సంటేజ్కి సంబంధించి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సంటేజ్ గుర్తుపెట్టుకోవాలి, పర్సంటేజ్ అంటే ఏంటి, పర్సంటేజ్ రావాలి అంటే ఏం చేయాలి, పోవాలి అంటే ఏం చేయాలి అనేది డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్లో మనం ఆల్రెడీ వీడియోస్ అవి చేసాం. క్లాస్ నెంబర్ 2, 3, 1 అన్నీ చూడండి, 1, 2, 3 చూడండి. యూ విల్ గెట్ అ కంప్లీట్ ఐడియా ఆన్ పర్సంటేజ్. పర్సంటేజ్ మీద మీకు చాలా మంచి ఐడియా వస్తుంది. ఎప్పుడైతే ఆ పర్టికులర్ క్లాస్ విని దీనికి వచ్చామో ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్నే చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు మనం డెఫినెట్గాను ఇక్కడ 4 క్వశ్చన్లు కనిపిస్తున్నాయి, ఎన్ని క్వశ్చన్ మనం చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఆల్ రైట్, సో చూద్దాం మరి ఒకసారి. ఇన్ అన్ ఎగ్జామ్ దియా హ్యాస్ టు గెట్ 35%. మామూలుగా మనం 10th క్లాస్ ఎగ్జామ్స్ కానీ ఏమైనా రాసినప్పుడు 35% కావాలి కదా పాస్ అవ్వాలంటే, అలాగే ఈమె కూడా పాస్ అవ్వాలి అని అంటే 35% రావాలి. ఓకే, అయితే టు పాస్ దియా హ్యాస్ టు గెట్ 35% టు పాస్. పాస్ అవ్వడానికి 35% కావాలి, కానీ ఎగ్జామ్ బాగా రాయలేదు, ఎగ్జామ్ బాగా రాయలేదు, లేదా అటెంప్ట్ చేసినవి ఏవో రాంగ్ అయిపోయాయి. షీ గాట్ 30%, ఎంత వచ్చింది, 30% వచ్చింది, ఫెయిల్డ్ బై 20 మార్క్స్, ఫెయిల్డ్ బై 20 మార్క్స్. 35% రావాలి కదా, ఎంత వచ్చిందంటే పాపం 30% వచ్చింది, మరి తక్కువ వచ్చాయి కదా, 35% రావాలి, 35% వచ్చుంటే పాస్ అయిపోయేది పాపం, కానీ బాగా చదవలేదు లేకపోతే హెల్త్ బాగాలేదు, ఏదో అయ్యింది మనకు తెలియదు ఏం జరిగిందో. సో ఎంత వచ్చింది, 30% వచ్చింది.
అందువల్ల ఏమైంది, ఫెయిల్ అయిపోయింది. ఎన్ని మార్కులతో ఫెయిల్ అయిపోయిందంటే పాపం 20 మార్కులు. ఒకవేళ 20 మార్కులు కూడా వచ్చుంటే, ఒకవేళ 20 మార్కులు కూడా వచ్చుంటే ఆటోమేటిక్గా ఏమయ్యేది, ఆమె పాస్ అయిపోయి ఉండేది. అయితే ఫైండ్ ద మ్యాక్సిమం మార్క్స్, అంటే ఎగ్జామ్లు అన్నీ 100 మార్కులకు ఉంటాయని కాదండి, ఎగ్జామ్లు అన్నీ 100, ఒకళ్ళు 75కు ఉంటాయి, ఒకటి 200లకు ఉంటాయి. ఇప్పుడు మీరు రాస్తున్న ఇక్కడ బ్యాంక్ ఎగ్జామ్స్ సిహెచ్ రాసాము, ఐసెట్ ఏమో 200లకు ఉంటాయి, సిహెచ్ఎస్ఎల్ ఏమో కొన్ని 100 మార్కులకు ఉంటాయి. సో విచ్ డిపెండ్స్. సో అలాగని చెప్పి అన్ని మ్యాక్సిమం మార్కులు 100లో ఉండవు, 100 ఆప్షన్ కనిపించి కానీ పెట్టేయకండి. స్కూల్లో మనకి ఎగ్జామ్ పెట్టేటప్పుడు కాలేజీలో డిఫరెంట్ డిఫరెంట్ మార్క్స్ ఉంటాయి, ఓకే రైట్. అపార్ట్ ఫ్రమ్ దట్ అది మనకు సంబంధం లేదు. సో ఫైనల్గా అర్థమైంది కదా క్వశ్చన్, దియాకి 35% రావాలి, పాపం 30% వచ్చి టు. ఒకవేళ నాకు విషయం చెప్పరా, 30% వచ్చింది, ఎన్ని మార్క్స్తో పోయింది, 20 మార్క్స్ కూడా వచ్చాయి అనుకో, 20 మార్క్స్ కూడా వచ్చాయి అనుకో ఆమెకి, ఓకేనా, 20 మార్క్స్ కూడా వచ్చాయి అనుకో, పాస్ అయిపోద్దా లేదా చెప్పు నువ్వు అంతే, ఎస్ ఆర్ నో. 20 మార్క్స్ కూడా వచ్చుంటే అంటే ఫెయిల్ అయిపోయింది కదా 20 మార్క్స్తో. ఒకవేళ 20 మార్కులు కూడా వచ్చుంటే పాస్ ఆర్ నాట్, ఎగ్జాక్ట్గా పాస్ అయిపోద్దా లేదా, అవునా కదా, అదే పాయింట్ని బేస్ చేసుకొని. మామూలుగా అయితే వీ కాంట్ సే డైరెక్ట్లీ, చెప్పలేమండి, 4 ఆప్షన్స్ ఉంటాయి కానీ ఏం చూసి డైరెక్ట్గా చెప్పలేము. ఇఫ్ యూఆర్ ఫార్మింగ్ అన్ ఈక్వేషన్, ఎలా ఫామ్ చేయాలి ఈక్వేషన్ని, పర్సంటేజ్ ఒకవైపు రాసుకోవాలి మార్క్స్, లేదా పర్సంటేజ్ ఒకవైపు నెంబర్ ఒకవైపు రాసుకున్నావా, నీకు ఆన్సర్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. అదే మెయిన్ థింగ్, ఆ ఫ్రేమింగ్ ఆఫ్ ఈక్వేషన్ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను బట్ నేను మళ్ళీ ఇప్పుడు చెప్తాను, నో ఇష్యూ. సో ఆ ఫ్రేమింగ్ ఆఫ్ ఈక్వేషన్ అనేది పర్ఫెక్ట్గా కానీ ఇక్కడ పడిందా, ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది మనకి డెఫినెట్గా విత్ఇన్ సెకండ్స్లో మనకి వచ్చేస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫైనల్గా ఏం కన్క్లూజన్ వచ్చింది, 20 మార్క్స్తో ఫెయిల్ అయిపోయింది కదా, ఒకవేళ 20 మార్క్స్ కానీ వచ్చింటే ఏమైపోయేది, పాస్ అయిపోయేది. మామూలుగా ఎంత వచ్చాయి, 30%, ఇంకా ఎంత పర్సంటేజ్ వచ్చేది, 5% వచ్చేది. ఎన్ని మార్కులు వచ్చుంటే 20 మార్కులు. ఇప్పుడు అర్థమైందా లేదా చెప్పు నాకు ఈ ఈక్వేషన్. అదే నీకు అర్థం, మీకు అనిపించవచ్చు ఏంటి సార్ 5 ఎక్కడ లేదు కదా క్వశ్చన్లో, 5% ఎలాగొచ్చింది అని అంటే, ఇగో 35లో 30 తీసే, 5%. అందులో నేను ఎందుకు తీయాలంటే ఎన్ని మార్కులు రావాలి అంటే ఎంత పర్సంటేజ్ రావాలి, 35% రావాలి. పాపం ఎన్ని, ఎంత పర్సంటేజ్ వచ్చింది, 30 వచ్చింది అంటే ఎంత రాలేదు, ఎంత రాలేదు పర్సంటేజ్, 5 రాలేదు. ఎన్ని మార్కులు రాలేదు, 20 మార్కులు రాలేదు, సరిపోయలేదా, నువ్వు రాసే పర్సంటేజు నెంబరు ఒకదాని అయి ఉండాలి. అర్థమైందా ఇప్పుడు? సో 35% రావాలి, 30 వచ్చింది, ఎంత రాలేదు, 5% రాలేదు. ఎన్ని మార్కులు రాలేదు, 20 మార్కులు. నీకు ఏం కావాలి, మ్యాక్సిమం మార్క్స్. మ్యాక్సిమం మార్క్స్ ఎప్పుడు కూడా ఎంత ఉంటాయి, 100% ఉంటాయి. ఎంత, క్వశ్చన్ మార్క్. దీన్ని ఇది ఫ్రేమింగ్ చేయడం. ఆన్సర్ కూడా చాలా ఈజీగా చెప్పొచ్చు, 5వ ఎక్కంలో ఎన్నిసార్లు, 24 సార్లు. 100వ ఎక్కం ఆ 4 ఎక్కడ రాసే, 4 రాయగానే 400. సో మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, 400. లేదు సార్ నేను ఎక్కడ రాయడం నాకు రాదు, నాకు కన్ఫ్యూజింగ్ ఉందంటే నేను ఇంకోటి కూడా చెప్పాను. ఏం చెప్పాను, రైట్ సింగిల్ నెంబర్, సింగిల్ ఇప్పుడు తెలియదు అమ్మ, 400 అని తెలియదు మనకి. ఇటువైపు సింగిల్ నెంబర్ ఉందా, ఇటువైపు ఉందా, ఇటువైపు ఉంది, ఓకేని. ఎప్పుడు ఏం చెప్తాను, పర్సంటేజ్ ఒకవైపు రాయాలి, నెంబర్స్ ఒకవైపు రాయాలి, అది చెప్పాను నేను. మనం అల్మారాలో పెట్టినప్పుడు బట్టలు కూడాను ప్యాంట్లు ఒకవైపు పెడతాం, షర్ట్లు ఒకవైపు పెడతాం, అవునా కదా, టీ షర్ట్స్ అలా పెట్టుకుంటాం కానీ ప్యాంట్ షర్ట్ ఒకసారి అలా, అదే సిమిలర్ లాజిక్ అనమాట. ఇక్కడ కూడా పర్సంటేజ్లు అన్ని ఇటు నెంబర్లు ఇటువైపు రాసిన తర్వాత రైట్ ద సింగిల్ నెంబర్, ఇటు తిప్పే రెసిప్రోకల్ చేసే, 100/5, 5 1లు 5 20లు 20 20లు 400. ఇందాక కూడా ఎంత వచ్చింది, 4 5లు 20, 400 400. ఏది చేసినా ఒకటే, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. అయితే ఇది చేయండి లేదా ఇది చేయండి, అంటే ఇది చేశాకే ఇది చేయగలుగుతాం. ఆబ్వియస్లీ ఈక్వేషన్ ఫస్ట్ ఫ్రేమ్ చేయి, క్లియర్ ఆర్ నాట్. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ కన్వర్టింగ్ ద గివెన్ పర్సంటేజ్ క్వశ్చన్ ఇన్ టు నార్మల్గా ఒక ఈక్వేషన్లో ఫ్రేమ్ చేయి. కరెక్ట్గా పర్సంటేజ్ సెట్ అయిపోవాలి నువ్వు రాసేది, ఓకేనా. ఇప్పుడు నీకు చాలా ఈజీగా, ఇది ట్రిక్కీ క్వశ్చన్, ఇలా మనం ఈజీగా చాలా సింపుల్గా వెళ్ళి, అంటే 400 మార్కులకి ఎగ్జాము, ఆమెకి 35% రావాల్సింది, 30% వచ్చింది, ఫెయిల్డ్ బై 20 మార్క్స్ అన్నమాట. సో ఆ లాజిక్ని యూస్ చేసాం, ఓకే 20 మార్కులు రాలేదా అంటే 5% రాలేదా, 20 మార్కులు, 100% 400 మార్కులు. సేమ్ ఇదే లాజిక్ యూస్ చేసి ఇక్కడ ఉన్న 3 క్వశ్చన్లు కూడా చేసేయచ్చు. అందుకని దానికి అంత టైం పట్టింది, ఎగ్జామ్లో ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయవు కదా, 10 నిమిషాలు పావుగంటే ఎక్స్ప్లెయిన్, 10 సెకండ్లలో చేసేస్తాం నువ్వు ఎగ్జామ్లు. ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్ వస్తే ఇక్కడ దియానే కదా ఇంకెవరి పేరు ఇస్తాడు, ఈ నెంబర్లే కదా, ఎవరి నెంబర్లో ఏవో నెంబర్లు ఇస్తాడు, ఏవో పర్సంటేజ్లు ఇస్తాడు, ఏవి ఇచ్చినా పర్లేదు.
ఏ పేరు ఇచ్చినా పర్వాలేదు. క్లియర్ ఆర్ నాట్? ఎస్. హియర్ వి గో విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఎన్ ఎగ్జామ్ రాజు హ్యాస్ టు గెట్ 40% టు పాస్. ఈసారి రాజు ఏమో సిబిఎస్ఈ స్టూడెంట్ అనుకుంటున్నందుకు 40% అన్నాడు పాస్ పర్సంటేజ్. ఒక్కొక్క దగ్గర ఒకలా ఉంటుందండి. మనకైతే జనరల్గా స్టేట్ లెవెల్లో 35, కొన్ని ఎగ్జామ్స్లో 40% రావాలి. ఇప్పుడు మీరు రాస్తున్న సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్సి ఉన్నాయి కదా ఆర్పిఎఫ్, అవి 40% మినిమం పాస్ మార్క్, 35 కదా అలాగనమాట. ఎగ్జామ్ బట్టి పాస్ పర్సంటేజ్ మారిపోద్ది. అదే టోటల్ ఎలా మారింది అలాగా. సో రాజు హ్యాస్ టు గెట్ 40% టు పాస్. 40% కావాలి సార్ రాజుకి. హీ గాట్ 60 marks. ఎన్ని మార్కులు వచ్చాయి? 60 marks వచ్చాయి లక్కీగా. అండ్ ఫెయిల్డ్ బై 30%. అంటే 60 marks వచ్చినా కూడా ఫెయిల్ అయిపోయాడు. ఎంత పర్సంటేజ్తో? 30%తో ఫెయిల్ అయిపోయాడు. అంటే 40% రావాలి, 30%తో ఫెయిల్ అయిపోయాడు. అంటే ఎంత పర్సంటేజ్ వచ్చినట్టు? 10% వచ్చాయి ఆడికి. పాపం ఎన్ని మార్కులు వచ్చాయి అన్నాడు. ఈ గాట్ 60 marks. అర్థమైందా లేదా లాజిక్? ఇందాక ఫెయిల్డ్ దాన్ని తీసుకున్నాం, ఇప్పుడు పాస్ దాన్ని తీసుకున్నాం. అంటే ఈ మార్క్స్ ఏవైతే ఇస్తున్నాడో అవేంటో చెక్ చేసుకో. ఫెయిల్డ్ కదా, ఫెయిల్డ్ పర్సంటేజ్ ఎంత? 5. హీ గాట్ అంటే వచ్చినవి. ఎన్ని మార్క్స్ వచ్చాయి? 60 marks వచ్చాయి. ఇక్కడ కూడా గాట్ ఎంత చూసుకో. 40% కావాలి, ఫెయిల్డ్ బై 30%. 30%తో ఫెయిల్ అయిపోయాడు అంటే ఎంత వచ్చింది అడిగి? జస్ట్ 10 marks వచ్చాయి. అంటే 10% వచ్చింది. ఆ 10% ఎన్ని మార్కులు? ఏమి అడిగాడు? 60 marks. ఫైండ్ ద పాస్ మార్క్. ఫైండ్ ద పాస్ మార్క్ ఎంత? మా 40% కదా. 100 కట్టేగ్రే, 100 కట్టేయకూడదు, 100 కట్టేయకూడదు. క్వశ్చన్ చదువు. మ్యాక్సిమం మార్క్స్ అడిగాడు ఇక్కడ, అందుకనే 100. ఫైండ్ ద పాస్ మార్క్. పాస్ మార్క్ అంటే ఎంత పర్సంటేజ్? 40% కాదు, ఇక 40% టు పాస్. ఇది కట్టాలి అంటే సింపుల్. 10 equals ఎన్నిసార్లు? 6 సార్లు. అదే 6 ఇక్కడ రాయి. పైన ఏది రాస్తావు కింద అదే ఉండాలి, కింద అదే ఉండాలి. 6 40s, 240 ఈజ్ ద పాస్ మార్క్. ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎంత ఈజీగా వచ్చింది పై ఈక్వేషన్ నుంచి కిందది. చాలా సింపుల్ అనమాట. పర్ఫెక్ట్గా ఆ లాజిక్ని యూజ్ చేయడం రావాలి, అప్పుడు మాత్రమే మనకి సింపుల్గా క్వశ్చన్ని బాగా చదివి అర్థం చేసుకోండి. దెన్ ఈ కైండ్ ఆఫ్ మోడరేట్ లెవెల్లో ఉన్నా కూడా మనం చాలా ప్రీవియస్ క్లాస్లో బేసిక్ క్వశ్చన్స్ చేస్తాం, ఇవి కాస్త ఒక స్టెప్ ముందుకు వేసి ఆ కైండ్ ఆఫ్ క్వశ్చన్ మనం అర్థం చేసుకోవాలా, దాన్ని చాలా ఈజీగా ఉంటుందన్నమాట. దట్ ఈస్ ద థింగ్. సో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 40% రావాలి, ఫెయిల్డ్ బై 30%. అంటే 10% వచ్చింది అడికి. ఎన్ని మార్క్స్ వచ్చాయి? 60 marks. 10% 60 marks. అది రాయడం వస్తే కింద ఆటోమేటిక్. ఎందుకంటే నువ్వు ఇది అడిగింది ఏంటి? ఏదైతే క్వశ్చన్ అడిగాడో అదే ఇది. కింద దానికి నువ్వు రాయక్కర్లే. కిందానికి మ్యాక్సిమం మార్క్స్ 100%, పాస్ మార్క్స్ 40%. ఏది అడిగాడు అది కడతావు. ఇక్కడ కూడా మ్యాక్సిమం మార్క్స్ అడిగాడు అనుకో, ఎంత అవుతుందమ్మా? ఒకవేళ ఇఫ్ మ్యాక్సిమం మార్క్స్ అడిగాడు అనుకో, 100% కట్టాలి, 600 అంతే. ఏది అడిగితే అది కట్టవచ్చు. ఇంకా అక్కడ కట్టడం ఏదైనా కట్టవచ్చు. ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, 1st division, 2nd division, 3rd division అని డివిజన్, ఏ డివిజన్ కావాలంటే ఆ డివిజన్ కడతావు. టోటల్ ఫెయిల్, టోటల్ పాస్, ఏదైనా ఒక ఈక్వేషన్ తెలిస్తే ఏదైనా కట్టేయచ్చు. కింద దాంతో మనకు సంబంధం లేదు. ఇక్కడ కూడా మ్యాక్సిమం పాస్ మార్క్స్ అనడానికి ఎంత కట్టేవాళ్ళం? 35% కడితే చాలు. అర్థమైందా? 35% ఏది అడిగితే అది కడతాం. కాబట్టి ఫస్ట్ది మాత్రం పర్ఫెక్ట్గా ప్లేస్ చేయాలి. మనం చూద్దాం. ఇన్ అన్ ఎగ్జామ్ యమునా హ్యాస్ టు గెట్ 35%. మళ్ళీ స్టేట్ సిలబస్ అనుకుంటాను, 35% అన్నాడు ఈసారి కూడా. సో షీ హ్యాస్ టు గెట్ 35% ఇన్ అన్ ఎగ్జామ్. యమునా హ్యాస్ టు గెట్ 35%. ఎప్పుడు కూడా పర్సంటేజ్ అనే కాన్సెప్ట్లో ఉన్న పర్సంటేజీలు కనిపిస్తాయి. టు పాస్, పాస్ అవ్వాలి అంటే 35% రావాలి. షీ గాట్ 66 marks అండ్ అగైన్ ఫెయిల్డ్ బై, ఇందాక మళ్ళీ ఫెయిల్డ్, పాస్, మళ్ళీ ఫెయిల్డ్, ఓకేనా? చూసుకోండి. ఫెయిల్డ్ బై జస్ట్ 2% అండి. ఫెయిల్డ్ బై జస్ట్ 2%లో ఫెయిల్ అయిపోయింది. అంటే ఆమెకి ఎంత వచ్చిందిరా? 33% వచ్చింది. ఎన్ని మార్క్స్ వచ్చాయి అంటే ఫెయిల్డ్ బై 2%, అంటే 2%తో ఫెయిల్ అయిపోయింది పాపం. ఆ 2% కూడా వచ్చుంటే 35% అయిపోదు. అంటే దట్ మీన్స్ ఎంత పర్సంటేజ్ వచ్చింది? 33%. ఎన్ని మార్క్స్ వచ్చాయి? 66 marks. సింపుల్ థింగ్ అనమాట. మీరు ప్రతిసారి అబ్జర్వ్ చేస్తే
రెండు పర్సంటేజ్లు ఉన్నప్పుడు 35లో 30 తీస్తే 5 ఇస్ ఎన్ని మార్క్స్, 20 రాసి అయిపోయింది లాజిక్. ఇదంతా కూడా నువ్వేం గుర్తుపెట్టుకోక్కర్లేదు, డైరెక్ట్గా రెండు పర్సంటేజ్లు ఉన్నాయి, 35 35% ఎన్ని మార్క్స్, 20 100 టోటల్ అడిగాడే టోటల్ కట్టు, 40 30 10% ఎన్ని మార్క్స్, 60 ఇక్కడ రాసే, 16లో 60 46లో 240, ఇక్కడ కూడా ఎన్ని పర్సంటేజ్లు ఉన్నాయి, 35 ఎంత 33 డిఫరెన్స్ కట్టి రాశాడు. నేను మీనింగ్ చెప్తున్నాను, మీనింగ్ తెలుసుకోలేదు ఎందుకంటే ఎగ్జామ్లో దాన్ని మార్చి అడుగుతాడు. లేదు సార్ సింపుల్గా 35 తోటి 33 ఎన్ని మార్క్స్, 66 ఎంత కావాలి, ఫైండ్ దిగా పాస్ మార్క్ అడిగాడు, పాస్ మార్క్ ఎంత, 35% కడితే చాలు, 100 అక్కర్లే. ఎన్ని టైమ్స్, 2 టైమ్స్, 33 రెళ్ళు 66, 35 రెళ్ళు 70, టోటల్ మార్క్స్ అయితే 100%, టోటల్ మార్క్స్ అయితే 100% కడతారు, అడగలేదు కాబట్టి కట్టద్దు. క్లియర్ ఆర్ నాట్? ఈ విధంగా మనం 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సంటేజెస్ ఇచ్చి పాసు ఫెయిలు, మ్యాక్సిమం మార్క్స్ పాస్ మార్క్స్ ఫెయిల్ మార్క్స్ కట్టమని 5 రకాల క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. సో 5 కూడా మనం, అంటే 3 క్వశ్చన్లు చెప్పాము ఇందులో, ఇఫ్ మ్యాక్సిమం మార్క్స్ ఆస్కుడు, ఇఫ్ మ్యాక్సిమం మార్క్స్ ఆస్కుడు అడగవచ్చు అనమాట. అది కూడా ఎలా అడిగినా కూడా సింపుల్ వేలు అర్థమయ్యే, 2% డిఫరెన్స్ కట్టి అక్కడ నెంబర్ వేసేసుకోండి. ఎందుకు డిఫరెన్స్, ఇక్కడ 33 అనేది క్వశ్చన్లో లేదు, ఎందుకు వచ్చిందో చెప్పాను, ఇక్కడ 5 అనేది లేదు, ఎందుకంటే 35 రావాలి, 30 వచ్చింది కాబట్టి 5తో ఫెయిల్ అయ్యాడు, 5% ఫెయిల్, అలా చెప్పాను. ఒక ఎలక్షన్ మోడల్ కూడా చూద్దాం, అటెన్ ఎలక్షన్ అంటాడు లేదా ఇనేన్ ఎలక్షన్ అంటాడు, క్లియర్ కదా? 3 మోడల్స్ సింపుల్ అనమాట, వాటిని బేస్ చేసుకుని. ఇనేన్ ఎలక్షన్, దేర్ ఆర్ 2 క్యాండిడేట్స్ ఓన్లీ, ఇద్దరు మాత్రమే ఉన్నారు, నువ్వు నేను ఉన్నావు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనకి. సో 1 పర్సన్ గాట్ 45%, నాకు 45% వచ్చాయి ఓట్స్, అంటే నీకు ఎంత వచ్చినట్టు, 55%, అంతే కదా, మొత్తం 100%, నాకు ఎంత వచ్చాయి, 45%, నీకు 55% వచ్చాయి ఆఫ్ ది ఓట్స్ అండ్ డిఫీటెడ్ బై 40 ఓట్స్, నేను ఓడిపోయాను. ఎన్ని ఓట్స్తో, 40 ఓట్లతో ఓడిపోయాను. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్, మొత్తం ఎన్ని, అంటే ఇక్కడ ఎన్ని తెలియాలి, నీకు ఎన్ని వచ్చాయో తెలియాలి అండ్ ఎంతతో ఓడిపోయామో తెలుసు. నీకు ఎన్ని వచ్చాయో అనేది, ఇప్పుడు నాకు 45% వచ్చాయిరా, అప్పుడు నీకెన్ని వస్తాయి, 55%, నాకేమో 45% వచ్చాయంటే నీకు ఖచ్చితంగా 55% వచ్చాయి, అంటే నా మీద నీకు ఎన్ని వచ్చాయి, నా మీద నీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఎక్కువ 10% వచ్చింది, ఎన్ని ఓట్స్ వచ్చాయి నీకు ఎక్స్ట్రాగా, 40, నా మీద 40 ఓట్లు మెజారిటీ వచ్చింది, అందుకే నువ్వు గెలుస్తావు, నేను ఓడిపోయాను, అర్థమైందా? ఒక ఈక్వేషన్ ఫామ్ చేశారా లేదా, అంతే సింపుల్. అలా పర్సంటేజ్ని నెంబర్తోని ఈక్వేటింగ్ చేస్తూ ఒక ఈక్వేషన్ కానీ రాసామా, సమ్ అనేది 1 లైన్లో అయిపోతుంది చూడు. ఇప్పుడు ఫైండ్ ద టోటల్ ఓట్స్, టోటల్ ఓట్స్ ఎప్పుడు ఎన్ని ఉంటాయి, 100% ఉంటాయి, 10వ ఎక్కంలో ఎన్నిసార్లు, 4 సార్లు, అదే 4 ఇక్కడ రాయి, 400 ఎన్ని ఓట్స్ ఉన్నాయి అయితే మొత్తానికి ఎలక్షన్ అంటే 400 ఓట్లు, అర్థమైందా? నువ్వు నేను ఒక ఏరియాలో ఉన్నావు, విఆర్ ఎలక్షన్లో మనం నిల్చున్నాం, నాకు ఇన్ అన్ ఎలక్షన్ దేర్ ఆర్ 2 క్యాండిడేట్స్ యూ అండ్ మీ అండ్ 1 పర్సన్ గాట్ నాకు, నీకు ఇద్దరు, ఒకరికి 45% వచ్చిందంటే ఇంకొకరికి 55 ఇవ్వలేదాడు కానీ మనం తీసుకున్నాం. సో అంటే ఓవరాల్గా 100% ఉంటాయి కాబట్టి ఎప్పుడు కూడా. సో 10% డిఫరెన్స్ అనేది ఎన్ని ఓట్స్ వచ్చి, ఎన్ని ఓట్స్తో మెజారిటీ వచ్చింది, 40 ఓట్స్తో నేను ఓడిపోయాను, అంటే నీకు ఎక్కువ 40 వచ్చాయి, అంతే కదా మీనింగ్. సో ఇద్దరు 10కి 40 అయితే 100కి ఎంత? అదే ఒకవేళ తెలియదు అని అంటే నేనేం చెప్పాను, ఒకవేళ ఇలా వద్దు, ఈ టేబుల్ వద్దు అని అనుకున్నావు అనుకో, నువ్వు ఏం చేయమన్నాను, ఇక్కడ క్వశ్చన్ సింగిల్ నెంబర్ 40 రివర్స్ రాసే, 100/10 00 క్యాన్సిల్, 400 సో చాలా ఈజీగా, సింపుల్ వేలో, ఈజియర్ వేలో మనం ఎలక్షన్ మోడల్ కానీ ఇలా స్టూడెంట్ బేస్ ఏవో పేర్లు ఇస్తాడు, ఏవో నెంబర్స్ ఇస్తాడని, చాలా అంటే చాలా ఈజియర్ వేలో, చాలా సింపుల్ వేలో మనమైతే చేయొచ్చు అన్నమాట. దిస్ ఈస్ ద థింగ్ హ్యాపెనింగ్ విత్ ద పర్సంటేజ్ క్లాస్ నెంబర్ 4. హోప్ యూ లైక్ ద క్లాస్. సో ఎక్కడ వరకు వీడియో చూసారంటే వీడియో ఖచ్చితంగా లైక్ అయింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. మేము చేసే మరింత కంటెంట్ మీ ముందుకైతే వచ్చే ప్రయత్నం చేస్తాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, ఆన్ చేసుకుంటే మేము చేసే నెక్స్ట్ క్లాస్ నెంబర్ 5, 6, 7 అన్నీ కూడా మీకు
డైరెక్ట్గా మెసేజ్లో వచ్చేస్తుంది, నోటిఫికేషన్లో వచ్చేస్తుంది, టక్ మన వీడియో వెంటనే చూసేయచ్చు, లేదా తర్వాత అయినా చూడవచ్చు. వచ్చిందా లేదా అనేది తెలియాలి కదా ఫస్ట్ అయితే. సో దట్ అలాగే దీనికన్నా ప్రీవియస్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, ఐదర్ రిమైనింగ్ అర్థమెటిక్ రీజనింగ్ జీకే ఈ క్లాసెస్తో పాటు సెమిస్టర్లో ఉండే క్లాసెస్ కానీ ఏవైనా మీకు ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటుంది. అలాగే సిహెచ్ఎస్ఎల్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఆర్పిఎఫ్ ఎస్ఐ నోటిఫికేషన్స్ అయితే పడి ఉన్నాయి, ఎవరైతే అప్లై చేయలేదో చేసుకోండి. అలాగే ఐసెట్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోండి, డేట్ ఉంది. సో పీజీ సెట్ 12th వరకు డేట్ ఉంది, అప్లై చేసుకోండి. దానికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అవైలబుల్గా ఉంది. దోజ్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ద కోర్స్ హియర్ ఈజ్ మై నెంబర్, మీకు కనిపిస్తుంది. అలాగే కింద యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.